2014 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది. IIIT DM కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటీలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 9 ఆగస్టు 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల 16 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే 17 డిసెంబర్ 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకి వచ్చే గల 172 ఎకరాలు 16 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT DM కి వచ్చే గల 151 ఎకరాలు 31 మార్చి 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా 491 ఎకరాలు 16 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయారు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే గల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం, కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేస్తే అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని సభకి నేను హామీస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చే చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష, ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష. కొంచెం ఈ తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది. అది తప్పనిసరిగా సంస్థలతో నేను మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్టు టేకప్ చేయాలో చేస్తాం. పెద్దలు బుచ్చే చౌదరి గారు ఏకంగా రాజమండ్రి చేస్తే బాగుంటుందని కోరుతాం జరిగింది. అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం, తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది మీరు టేకప్. థ్యాంక్ యూ అధ్యక్ష.